हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। नेन राधा निसिनी कुक क्रिएशंस नुंची। ई रोज वीडियो लो मनम अम्ब्रेला कटिंग लोने फुल टॉप मोत्तम अंटे बॉडी इंका किंददी अला स्टिचेस तं कदा अला काकुंडा मोत्तम बॉडी कंप्लीट गा कलिपि उन्न फ्राक एला कट चेयालो अलागे एला स्टिच चेयालो कूडा मनं चूद्दाम। इप्पुडु मार्किंग पेट्टुकुंदाम। शोल्डर मार्किंग मोत्तम इदंता शोल्डर मार्किंग, शोल्डर की संबंधी मार्किंग पेटेशानु। एला पेट्टानो नेनु मीकु एक्सप्लेन चेस्तानु। इप्पुडु इदि शोल्डर लेंथ 13.5, इंका रेंडु गीतलु कनिपिस्तुंदा मीकु, 6.5 रेंडु गीतलु नेनु इक्कड तीसुकुन्नानु। अलागे इंतवरकु इदि शोल्डर विड्त्, इदि नेक् विड्त्। इक्कड एंतैते एप्पुडैना बोट नेक् विथ प्रिन्सेस् कट् अयिना एदैना सरे बोट नेक् अंटे शोल्डर लेंथ मनं एंत तीसुकुंटामो अंते ई चंक कोसं कूडा मनं अंते लेंथ तीसुकोवालि। इप्पुडु नेनु इक्कड अंते लेंथ तीसुकुन्नानु। अलागे किंदकि चेस्ट् कि संबंधिंचिन कोलत, दानि किंदकि संबंधिंचिन कोलत, इदि नडुमु कोलत, अलागे इदि నడుము, ఇంక ఈ కొలతలన్నీ దానికి సంబంధించినవి. ఎండింగ్ కొలత ఇది. ఫస్ట్ ఈ క్లాత్ని మనము ఫోర్ ఫోల్డింగ్ అంటే సమోసా లాగా మనం పరుచుకోవాలి. లైనింగ్ పీస్ ఇది. దాన్ని మనం ఇలాగ కనిపిస్తుంది కదా మీకు, ఇలాగ పరుచుకోవాలి. అలాగ పరుచుకొని ఈ మార్కింగ్స్ అన్నీ చేసుకోవాలి. ఇప్పుడు మార్కింగ్ చేసింది మీకు అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఒకవేళ అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి, నేను నెక్స్ట్ వీడియోలో మీకోసం అర్థమయ్యేలాగా ఇంకొంచెం ఎక్కువ అర్థమయ్యేలా ప్లాన్ చేస్తాను. ఓకేనా? విధానమైతే ఇలాగా. కానీ ఈ కొలతలు మాత్రం నా కస్టమర్కి సంబంధించినవి. మీరు ఒకవేళ మీది మీరే కట్ చేసుకోవాలి అంటే అది మీ బాడీ కొలతలతోటి మీరు కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది మెయిన్ పీస్ ఫ్రెండ్స్. దీన్ని కూడా నేను అలాగే సమోసా షేప్లో ఇలాగే పరుచుకున్నాను. అయితే మనం ఇప్పుడు కట్ చేసిన లైనింగ్ ఉంది కదా, దాన్ని దీని మీద పరిచేసుకుందాం. కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, పరిచేసుకున్నాము మెయిన్ పీస్ మీద లైనింగ్ పీస్ని పరిచేసుకున్నాము. అలాగే ఇక్కడ మనకైతే ఒక కుట్ అయితే ఖర్చు అయితే పడిద్ది, మనకి లైనింగ్ సరిపోలేదు. ఇక్కడ చూస్తున్నారు కదా అలా వస్తుంది. అయితే ఈ మెయిన్ పీస్ని మనం ఎంత పొడవు అంటే మెయిన్ పీస్ కొంచెం పొడవు ఉంటుంది కదా లైనింగ్ కన్నా, ఒక 1.5 ఇంచ్ అయినా 2 ఇంచెస్ అయినా మనకి పొడవే ఉండాలి. ఎప్పుడైనా ఇది గుర్తుపెట్టుకోండి. లైనింగ్ పర్చేసాం కదా, లైనింగ్ ప్రకారం కట్ చేయకండి. మెయిన్ పీస్కి మార్కింగ్ అనేది కింద వైపు ఉండాలి కంపల్సరీ. ఎందుకంటే మనకి లైనింగ్ ఎంత పొడవు అయితే డ్రెస్ తీసుకుంటున్నాం అంతే పొడవు. మనం ఎప్పుడు కూడా లైనింగ్ కట్ చేసుకోకూడదు, కట్ చేసుకోలేము కూడా. ఎందుకంటే లైనింగ్ పీస్ ఎట్లయినా తక్కువే వస్తుంది మనకి. ఇదిగోండి ఎక్స్ట్రా లెంత్ మార్కింగ్ చూస్తున్నారు కదా, ఇలా ఎక్స్ట్రా లెంత్ మార్కింగ్ అయితే చేసేసుకున్నాను. ఇంకా ఇక్కడ వరకు మనం కట్ చేసుకొని ఆ తర్వాత లైనింగ్ బట్ట మీ నుంచి తీసేసి ఎక్స్ట్రా లెంత్ మార్కింగ్. ఇంకా మనము ఈ మార్కింగ్ చూస్తున్నారు కదా, ఇలాగే కట్ చేస్తే మీరు ఫస్ట్ టైం కట్ చేస్తున్నా సరే, ఫస్ట్ టైం కుట్టుకుంటున్నా సరే, మీ డ్రెస్ మీరే ఈజీగా కుట్టేసుకుంటారు. మీరు ట్రై చేయండి ఒకసారి. ఓకే ఫ్రెండ్స్, మొత్తం కట్ చేద్దాం. ఇప్పుడు మనము హ్యాండ్ లెంత్ 13 ఇంచెస్ ప్లస్ ఇక్కడ మన ఫోల్డింగ్ కోసం ఒక 1 ఇంచ్ ఉంచుకోవాలి, 14.5 ఇంచ్. ఇక్కడ మన స్టిచ్చింగ్ కోసం ఒక 1/2 ఇంచ్ ఇలాగా మార్కింగ్ చేసుకోవాలి. ప్లస్ ఈ హ్యాండ్స్ పైన చిన్నగా ఫ్రిల్స్ కొన్ని రావాలి, ఒక 5 or 3 ఫ్రిల్స్ వస్తే చాలంట. దాన్ని ఎలా మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు చెప్తాను. మనకి 3 ఇంచెస్ అలాగే ఫ్రిల్స్ రావాలి కాబట్టి ఎప్పుడైనా మనం ఫ్రిల్ పెట్టేటప్పుడు ఎంత పెద్దగా లేవాల్సిన అవసరం లేకపోతే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. హైట్ లేవాలి, లేదు చాలా హైట్గా లేవాలి మనకి కుచ్చులు అని చెప్తే మనం ఒక 3 ఇంచెస్ వరకు పైన ఇక్కడ మాత్రం పెంచుకోవచ్చు. కానీ ఇక్కడ వాళ్ళకి అవసరం లేదంట. అలాగే మనం మార్కింగ్ చేసేసుకుందాం హ్యాండ్ మార్కింగ్. ఇది లో చంక.
కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఇంకా మనము హ్యాండ్స్ కట్ చేద్దాం. ఇక్కడ ఒక టక్స్ పెట్టాలి, ఎప్పుడైనా మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే కింద విడ్త్ వచ్చేసరికి 9.5, అంటే మనం 10 తీసుకొని ఖర్చుకి ఒక 1 ఇంచ్ లేదా 1.5 ఇంచ్ పెట్టేసుకుందాం. ఓకే, కటింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా స్టిచ్చింగ్ వేరే వీడియోలో పెడతాను. మీకు అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్.